గురుగారి కోసం మీరు ప్రత్యేకంగా ఆయనకి దారాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు ఒక వీడియో తీశారు అంటే అనేక సందర్భాల్లో ఉన్న ఫోటోగ్రాఫ్లని వీడియోలని కలిపి మీరు తీసిన మీకు అభ్యంతరం లేకపోతే సబిత గారు ఇది ఎక్కడా మీరు పబ్లిష్ చేయలేదు కాబట్టి ఐడ్రీమ్ ప్రేక్షకులకు చూపించాలని మేము కోరుతున్నాం తప్పకుండా రైట్ చూద్దాం నాకలోకమది నీ పుట్టిన ఇల్లు నాగభూషణుడు చేపట్టిన వాడు లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం సరసహృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం జీవరసధుని స్వాగతం అఘమీ భువిని దాఘమై అర్కచ్యుతి అమోఘమై అఘమీ భువిని దాఘమై అర్కచ్యుతి అమోఘమై సకల జగతి దాహ తప్త సంక్షోభితమైన నాడు దివివారిని భువి సీమకు తరలించగదలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణ మీ రసవాహిని జీవరసధుని స్వాగతం రసవాహిని స్వాగతం నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగ యుగాల నిరీక్షణే నివాళికగా నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగ యుగాల నిరీక్షణే నివాళికగా ప్రాంజలి ఘటించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్థ జగతి కొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచనది ప్రాంజలి ఘటించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్థ జగతి కొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచనది జనరి గంగా కన్నీయ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది గంగా కన్నీయ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలై చగ చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల కవిత నాట్య ఘటిత చకచకిత తటిల్లతా తను లతిక ద్యుతి సురజరి జరి నాద సందోహిత దివి వధూటి వచ్చనిదే నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచనిదే పినాక పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా పురుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నీయ ఒదిగెను తలలో నాలుకగా పినాక పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా గురుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నీయ ఒదిగెను తలలో నాలుకగా ఆ
అసుర గంగా ప్రళయ హేల అది విష గంధరునకు ప్రణయలీనగా ఆసుర గంగా ప్రళయ హేల అది విష గంధరునకు ప్రణయలీనగా ఇలయమును తన విలాసముగా ఔదల దాల్చను శంకరుడాభరణముగా ఔదల దాల్చను శంకరుడాభరణముగా మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంక మీదుగా మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంక మీదుగా చిరునవ్వుల కిరణముల జీవజ్యోత్స్న వర్షించను రసవాహిని ప్రభవించను శివగంగా కళ్యాణం అది దివి భువి సంధానం శివగంగా కళ్యాణం అది దివి భువి సంధానం పిపాసులకు రసదానం ఈ స్వాగత గానం ఇది స్వాగత గానం సరస హృదయ సంభావిత కవిత కుసుమాంజలిదే రసవాణి స్వాగతం జీవరసదుని స్వాగతం జీవన రసదుని నీకు స్వాగతం అబ్బా ఇంత బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ ఎలా పట్టారండి మీరు? అది నాకు ప్యాషన్ అండి. గురుగారికి అందరూ తీస్తారు ఫోటోగ్రాఫ్స్ అవన్నీ. సో నేనేం చేశానంటే నేను గురుగారితో ఒకే ఒక మాట అన్నాను, అందరూ చేసి తీసుకెళ్ళిపోతారు, మన దగ్గర ఉండదు ఒక కాపీ కూడా, నేను ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాను అంటే తీసుకో అమ్మా అందే ఉంది అన్నారు. కానీ పాపం ఆయన మాట అన్నందుకు ప్రతి చోట నన్ను ఏమో పిలిచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. సో ప్రతి చోట వచ్చి అమ్మా నువ్వు ఈ ఫోటో తీసుకో ఈ ఫోటో తీసుకో అని. పవన్ కళ్యాణ్ గారు వస్తే నువ్వు కిందకెళ్ళు, వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ మాట్లాడుతున్నారట, కిందకెళ్ళి మాట్లాడచ్చు అని. అర్జున్ గారు, పవన్ కళ్యాణ్, తర్వాత చిరంజీవి గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు కిందకెళ్ళి తీసుకో. నేను అసలు ఎవరో తెలియకుండా నేను ఐ వాజ్ నాట్ అంటే బాటంగా నేను పలానా అని చెప్పుకోకుండా నేను ప్రేక్షకురాలుగానే తీసుకున్నాను. సబిత అని చెప్పలేదు ఎవరికి? అంటే చాలా మంది గుర్తుపట్టు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దలందరూ. చెప్పను అంత చెప్పి పలానా అని చెప్పుకుని వెళ్ళే టైప్ కాదు, వెళ్ళి ఎవరికి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. రిజిడ్ అబౌట్ రిజిడ్ కాదు, నాకేంటో అంత ముందుకు దూసుకెళ్లే టైప్ కాదు. ఆ సినిమాలో నటించిన కో స్టార్స్ అందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారండి మీకు? ఉన్నారండి, గిరీష్ గారితో మాట్లాడతాను, తర్వాత రవికాంత్ గారు, ఆయన ఉత్త ఫోన్లోనే అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు, ఆయన బయటికి రారు. సరే ఎప్పుడైనా వచ్చి కలుస్తానన్న. తర్వాత మా అత్తగారి కింద వేసిన జానకి గారు, డబ్బింగ్ జానకి గారు, ఆవిడతో కూడా కలుస్తూ ఉంటాను.
ఎంత గొప్ప జర్నీ సబిత గారు. మరి ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ గురుగారు ఇంటికి ఎలా వెళ్తాం మనం? ఎలా వెళ్ళినా అంటే పలకరించడానికి గురుగారు అక్కడ ఉంటారు కదా. ఆయన లేరు కానీ ఆయన అక్కడే ఉన్నారండి. అక్కడే ఉన్నారు, ఆత్మ అక్కడే ఉంది. ఐ స్టిల్ సీ హిమ్ దేర్. ప్రతి బర్త్డేకి కలిసేవాళ్ళం కదండి. అవునండి, మనందరం కలిసి ఇన్ని ఫోటోలు తీసుకున్నాం అండి. ప్రతి ఒక పండుగలాగా చేసుకున్న వాళ్ళం ఆయన బర్త్డే. నాకు చాలా మంది డాన్సర్స్ కానీ చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళు మెసేజ్లు పంపించారండి. పంపించి మేము గురుగారు దండం పెట్టుకుందాం అనుకున్నాము, ఇప్పుడు లేరు, ఏం చేయాలి మేము? ఆయనే మార్గదర్శకం మాకు. మేము పిల్లలు పెరిగాము ఇలా డాన్స్ నేర్చుకోవడానికి కానీ దేనికి కానీ, కారణం గురుగారు. ఆయన ఇప్పుడు లేరు కదా, మాకు అవర్ చేస్తారు. కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయన ఒక దీపం వెలిగి చెల్లారండి. మనం ఆ చెయ్యి అలాగా మన వంతు మనం చేసి ఆ చెయ్యాలి అన్నమాట. వాళ్ళంతే పట్టుకుంటే ఆ దీపం అలాగా వెలుగుతూ ఉంటుంది ఎప్పటికీ. అంటే మనకు ఒక మార్గం చూపెట్టారు దీపం వెలిగించి, అది చెయ్యగలం అంటే ఆయన చెయ్యగలము అని చెప్పి చూపెట్టారు. అది చెయ్యాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి, ఎవరో ఒకళ్ళు అంటే అందరూ ముందుకు రావచ్చు. ముందుకొచ్చి వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగితే